వివేకానంద గారు ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నా, నువ్వు కూడా అలాగే. స్వామి వివేకానంద చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్నావు. థ్యాంక్ యూ సార్. ఎన్నిసార్లు వేసావు నువ్వు ఈ స్వామి వివేకానంద గెటప్? లైబ్రరీలో ఒకసారి, మళ్ళీ లైబ్రరీలో ఒకసారి, ప్రోగ్రామ్ పెట్టినప్పుడు ఒకసారి, హై స్కూల్లో ఒకసారి, 3 times వేసాను. వివేకానంద గురించి చెప్తావా? ఆయన ఆయన ఎలా మాట్లాడారు అనేది చెప్పి మాట్లాడు. భావి పౌరులారా తెలుసుకోండి, ముందు మిమ్మల్ని గురించి మీరు. మీ అందరిలోనూ నిగూఢ శక్తులున్నాయి, మీకు తెలుసా? తెలుసుకునే ప్రయత్నం చేయండి. విద్యార్థికులమని భావించుతున్నారు, మంచిదే. అయితే నేర్చుకునేదేమిటి? కంఠస్థం చేయడం నేర్చుకోవడం కాదు. మీ విద్య లక్ష్యం ఏమిటి ఆలోచించుకోండి. ఈ వయసులో మీరు నేర్చుకునేదే మీ జీవిత పునాదిని నిర్మించుకోవడానికి కదా. మీరు యాంత్రికులుగా నూతిలోని కప్పలాంటి జీవితానిక ఈ కృషి ఆలోచించుకోండి. నూతిలోని కప్ప అంటే ఏమిటో మీకు తెలుసా? నేను చెబుతా వినండి. ఒకసారి సముద్రపు కప్ప అనుకోకుండా నూతిలో పడింది. ఆ నూతిలో నివసించే ఒక కప్ప చూసి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అడుగుతుంది. నేను సముద్రం నుంచి వచ్చాను అని చెబుతుంది. సముద్రమా, అది ఈ నూతి కన్నా పెద్దగా ఉంటుందా అని అడుగుతుంది. అవును, సముద్రం ఈ నూతి కంటే చాలా పెద్దది అని చెబుతుంది. ఇక్కడ నూతిలోని కప్ప మళ్ళీ మళ్ళీ సముద్రాన్ని నూతితోనే పోలుస్తుంది. దాని ఆలోచన అంతవరకే ఆగిపోతుంది, అంతకుమించి ఆలోచించలేకపోతుంది. మనం కూడా నూతిలో కప్పలా మారవద్దు అంటున్నా. సమాజంలో నలుగురితో కలిసి పనిచేయడం నుంచే కొత్త ఆలోచన శక్తులు వస్తాయి. భవిష్యత్తు గురించి ఆలోచించడం నేర్చుకోండి. మన శరీరాన్ని దృఢంగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి, క్రమశిక్షణ అవసరం. మీ మనోవాకు మీ శక్తి. నేను అధముణ్ణి, నాకు రాదు అనే భావన రానేకండి, కించపరచుకోకండి. మీ మనసును నియంత్రించుకుని మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు సాధించలేనిదంటూ ఏది ఉండదు. ఇదే నేను మీకు చెప్పే సందేశం. స్వామి వివేకానంద గారు చెప్పింది మనకిదే. సూపర్, ఎక్సలెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు రండి. మీరు స్వామి వివేకానంద గారి ఫాదర్, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మీ బాబు అంతకుముందు ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి, అంటే నగులపల్లి భాస్కరరావు గారు ఇక్కడ ఈ కార్యక్రమం పెట్టడానికి ముందుకి ఈ పెట్టిన తర్వాత మీ బాబులో వ్యక్తిత్వంలో కానీ మీరు ఫీల్ అయిన మీ అనుభవాలు పంచుకోండి. కంపల్సరీగా సార్, అంతకుముందు బాబుగా అసలు ఏం తెలిసేది కదండి. ఈ లైబ్రరీ పెట్టిన తర్వాత హాలిడేస్ అప్పుడు కానీ మామూలుగా ఇప్పుడు వచ్చి ఇక్కడికి వెళ్తాం మొదలన బీటికి వస్తానికి బీడియో అనేది ఒకటి పోయింది. మామూలుగా నలుగురిలోకి వెళ్ళాలి, మాట్లాడాలి, ఇలా చేయాలి అనేది బాగా కవర్ అయ్యారు సార్. ఏదైనా ప్రోగ్రాంలో ఉన్నా కానీ బయటికి వెళ్తాం, చేస్తాం కూడా చేస్తాం సార్. ఇది మీ ఊరు పిల్లలకి బాగా పనికొచ్చే అంశం, బాగా ముఖ్యంగా బాగా భావి పౌరులకి, పిల్లలకి అందరికీ బాగా ఉపయోగపడుతుంది సార్ ఇది అందరికీ. మరి ఈ లైబ్రరీ గురించి మీ పక్క విలేజెస్లో కానీ మీ బంధువులు కానీ ఏమనుకుంటున్నారు? అవకాశం దొరికినప్పుడు మేము కూడా ఒకసారి వచ్చి లైబ్రరీని సందర్శించి ఇక్కడ పెట్టిన బుక్స్ కూడా చూడాలి అని చెప్పి చూస్తామని చెప్పి చెప్తున్నాం సార్. ఇది ఒక రకంగా మీకు అందివచ్చిన అవకాశమేనా మీ పిల్లలకి, ఈ ఊరు ఈ పిల్లలకి? అందరికీ, మధురందరికీ బాగా అందివచ్చిన అంశం సార్ ఏదైనా ప్రోగ్రాంలో ఉన్నా కూడా. ఈ లైబ్రరీ తరఫున మన కాకినాడ కూడా తీసుకెళ్ళారు సార్, ప్రోగ్రాంలో ఉన్నా కూడా తీసుకెళ్తున్నారు, బాగా చేస్తున్నారు సార్. భాస్కర్ గారు ఈ పిల్లల తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పిస్తున్నారా? ఓకే సార్, ఏమన్నా ఉంటే డౌట్లు ఉంటే అడగండి, చెప్తామన్నారు. ఇలా తెలియకున్నాడు చేయండి అని చెప్తున్నారు సార్. ఇది మీ ఊరికి ఒక వరం అని అనుకోవచ్చా? దేవుని ఇచ్చిన వరం లేదు సార్, దేవుని ఇచ్చిన వరం లేదు సార్. ఆయన ఢిల్లీ నుంచి మీకోసం ఇక్కడికి వచ్చి ఇది పెట్టి సంవత్సరంలో 2 నెలలు ఇక్కడ, 2 నెలలు అక్కడ అనేది నిజంగా మీరు అదృష్టవంతులే. బాగా సార్, ఇంతకుముందు అనేది తెలిసేది కదా సార్, ఇక్కడ కట్టిన తర్వాత లైబ్రరీ పెట్టిన తర్వాత ఈ పిల్లలు వస్తాం, ప్రోగ్రాంలు అవి పెడతాం, మామూలుగా హై స్కూల్కి వెళ్ళి సార్లను మేడంను పిలిచి వస్తాం, కార్యక్రమాలు చేస్తాం, బాగా ఆనందం ఉంది సార్. మరి ఈ ఊరు నుంచే కదా భాస్కర్ గారు ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ, ఎన్టీ రామారావుతో సాన్నిహిత్యంగా ఉండటం అనేది, ఆయన ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఆ ఊరికి ఏదో చేయాలి ఈ పిల్లలకి. బాగా సార్, బాగా తమ్ముదేళ్ళారు ఇక్కడ, బాగా మాకు మాత్రం బాగా హ్యాపీగా ఉంది సార్ ఇలా చేస్తుంది.